గారు ఇంకా బోనె ప్రకాష్ గారు తప్పుడు ఆరోపణ నిజానిజాలు తెలుసుకున్న తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఖబర్దారు. వారికి వారు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ప్రజలకు మేలు చేసే వ్యక్తి, హాని చేసే వ్యక్తి కాదు. అలాంటి మనిషిపై దుష్ప్రచారాలు చేసి వారిని ఇలా చేయడము సమంజసం కాదు. వారికి క్షమాపణలు తెలపాలని కోరుతున్నాను. చెప్పండి. గౌరవ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన కోనె ప్రకాష్ రావు నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేయడం ఇది సమంజసం కాదు. ఏదైనా నిజం తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. ఈశ్వరన్ అంటే నిప్పులాంటి వ్యక్తి. కొప్పులీశ్వరు ధర్మపురిలో ఎన్ని మంచి సంక్షేమ పథకాలు చేస్తుండు, ఎన్ని మంచి పనులు చేస్తుంది అనేది ప్రజలందరికీ తెలుసు. ఖబర్దార్ గోనె ప్రకాష్ రావు గారికి హెచ్చరికగా మేము ఇది తెలియజేస్తున్నాం. నువ్వు ఏదన్నా ఉంటే నిజాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి. ఈ మాటలు వెంటనే వెనక్కి తీసుకోకపోతే చాలా దారుణం ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ మాటలు అసత్య మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. మీరు వెంటనే ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము దాని తర్వాత మేము చేసే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం. గౌరవ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర గారిపై మరి గోనె ప్రకాష్ రావు గారు ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తుందో అవి చాలా తప్పు. అలాంటి మచ్చలేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం చాలా తప్పు. మన ఎల్ఎం ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నిరుపేద కుటుంబాలకు ఎన్నో రకాల ఆపదాలు ఆదుకుంటూ హాస్పిటల్ కావచ్చు ఎన్నో అవసరాలను ఆదుకుంటున్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా తప్పు. మిస్టర్ కోన ప్రకాశ్రావు గారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే నీపై ఎలా ఉంటుందో నువ్వు తర్వాత చూస్తావు. మరి టీఆర్ఎస్ వల్ల ఆగ్రహానికి గురికాక తప్పదు. నువ్వు ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా తప్పు. మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరోసారి బహిరంగ చర్చకు సిద్ధం మా మంత్రిపై ఆరోపణలు చేసినట్టయితే తగిన గుణపడం చెప్తాం. ఖబర్దార్ ఇలాంటి ఆరోపణలు మరోసారి చేసినట్టయితే మేము ఊరుకునేది లేదు. మాలాంటి మంచి మంత్రిపై చేయడం తప్పు అని మేము దీనిని ఖండిస్తున్నాం.